గానే ఉంటుందని బైబిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుని దృష్టికి సేవకులైనా విశ్వాసులైనా అందరూ ఒకటే. కానీ దేవుడు తన ప్రజల పట్ల కోరుకునేది ఏంటంటే తన మాటకి విధేయత చూపాలి అని. విధేయత చూపితే ఆశీర్వదించబడతారు, అవిధేయత చూపితే మరణానికి గురి అవుతారు. విధేయత చూపితే కనాను దేశానికి లేక పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, అవిధేయత చూపితే వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కానేరరు అని బైబిల్ చాలా క్లియర్గా తెలియచేస్తుంది. కనుక ఇప్పుడు అవిధేయుడైన దైవజనుడు గురించి బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయములో మనము అక్కడ అవిధేయుడైన దైవజనుని గురించి అక్కడ చాలా విషయాలు మనం చదువుతాం. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియచేస్తాను. అవిధేయుడైన దైవజనుడు, మొదట ఆ వ్యక్తి దేవునికి విధేయత కలిగి జీవించుచు ఉన్నవాడే, కానీ అవిధేయత ద్వారా తను ఒక భయంకరమైనటువంటి మరణానికి గురైపోయినట్లుగా ఆ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రారంభ దశలో అతను చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ సుగుణాలు కలిగిన దైవజనుడు, కానీ తాను దేవుని యొక్క మాటకు అవిధేయత చూపే ఒక్క విషయంలో తాను పొరపాటు చేయటం ద్వారా భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవించాడు. అయితే క్లుప్తంగా కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను, మీకు అర్థమయ్యేటట్లు. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి, ముఖ్యమైన విషయాలు మీకు అక్కడ తెలియచేస్తాను. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. అతనిలో 5 ముఖ్యమైనటువంటి సుగుణాలు ఉన్నాయి, 5 క్యారెక్టర్స్ అతనిలో ఉన్నాయి. వాటిని బట్టి అతడు దైవజనుడు అని పిలువబడుతూ ఉన్నాడు, దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉన్నాడు, బలంగా వాడబడుతూ ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి 5 గుణాలు ఏంటి అంటే, 13వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యారోబాము ఆ బలపీఠమునత నిలిచి ఉండగా అని మనం చదువుతూ ఉన్నాం. దైవజనుడు అతను యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. యూదా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ దైవజనుడు. మొదట ఆ వ్యక్తి యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తి, యూదా ప్రాంతము నుండి వచ్చినటువంటి వ్యక్తి. యూదా అనే మాటకి స్తుతి అని అర్థం. ఏమని అర్థం అండి? స్తుతి అని అర్థం. అతడు దేవుణ్ణి ప్రార్థించేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు, చాలా ఆత్మీయ అనుభవాలు కలిగి దైవభక్తి కలిగి నడుస్తూ ఉన్నవాడు. ముఖ్యముగా దేవుణ్ణి స్తుతించేవాడు. దేవుని ప్రజలకు కూడా ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన సుగుణం ఏంటంటే స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు తన నామఘనత కొరకే దేవుడు మనల్ని సృజించెను. అంటే మనము దేవుణ్ణి స్తుతించాలి. ఏ విధంగా అంటే పరలోక రాజ్యములో పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దేవదూతల మధ్యలో నిత్యము కొనియాడబడే శబ్దాలు అక్కడ వినబడుతూ ఉంటాయి, స్తుతి శబ్దాలు వినబడుతూ ఉంటాయి. దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉంటారు. అలాంటి ఒక గుంపులో మనము కూడా ఉండాలి అని కోరుకున్నవాడై తన నామఘనత కొరకు యేసయ్య లోకంలో మనల్ని సృజించాడు. కేవలం ఆయనను స్తుతించటానికే, ఆయనను ఘనపరచటానికే దేవుడు మనల్ని సృజించాడు. కనుకనే బలులు అర్పించుట కంటే, ముఖ్యముగా బలులు అన్నప్పుడు దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే స్తుతి చెల్లించడమే. కృత నిబంధన కాల ప్రకారముగా స్తుతించడం దేవునికి ఇష్టమైన బలి, ఆ తర్వాత ప్రార్థించడం, ఇవి దేవునికి బలులు అర్పించటతో సమానం. పాత నిబంధన కాలంలోనైతే దేవునికి ఇష్టమయ్యేటట్లు బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. కానీ నూతన నిబంధన కాలంలో ప్రార్థించుట స్తుతించుట ఇవి దేవునికి మనం చెల్లించేటువంటి బలులు. హల్లెలూయా. గనుక స్తుతి చెల్లించడం దేవుడు ఇష్టపడేటువంటి కార్యమై ఉన్నది. ఆ దైవజనుడు
దేవుని ఎల్లప్పుడూ స్తుతించుచూ ఉండేవాడు. స్తుతించుట ద్వారా అపజయాలు జయంగా మార్చబడతాయి. స్తుతించుట ద్వారా సింహాల నోళ్లు మూయబడ్డాయి. స్తుతించుట ద్వారా ఎరుకో కోటగోడలు కూల్చబడ్డాయి. ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు జరిగినట్లుగా బైబిల్ మనం చూస్తూ ఉన్నాం. గనుక దేవుని ప్రజలైన మనము కూడా, దేవుని సేవకులైనా విశ్వాసులైనా దేవుణ్ణి స్తుతించే అనుభవాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మనము ప్రతి సందర్భంలో దేవుని స్తుతించాలి. కీర్తనకారుడు దావీదు అంటాడు, నేను దినమునకు 7 సార్లు దేవుణ్ణి స్తుతించేదను. హల్లెలూయా. మనము కూడా మనము ప్రయాణంలో వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడ ఉన్నా కూడా మన నోట దేవుని యొక్క నామస్మరణ ఉన్నప్పుడు ప్రతి అపజయాన్ని దేవుడు జయంగా మారుస్తాడు. కనుక దైవజనుడు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడు. దేవుని ప్రజలైన మనము కూడా ఆ స్తుతించే అనుభవాన్ని ఎల్లప్పుడూ మనము అనుసరిస్తూనే ఉండాలి. ఎల్లవేళలా ప్రభుని స్తుతించాలి. ఇది దేవుడు కోరుకునేటువంటి ఆత్మ సంబంధమైన బలి. రెండవదిగా, అతడు దైవజనుడు. దైవజనుడు అన్నప్పుడు దేవుని వలె ఉండువాడే దైవజనుడు అని పిలువబడతాడు. దేవుని వలె ఉన్నవాళ్లే దైవజనులు అని పిలువబడతారు. లోకంలో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది బాబాలు అని పిలువబడుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళని దేవుళ్ళ వలె పూజించే వాళ్ళు కూడా ఈ రోజుల్లో లేకపోలేదు. దేవుని కంటే ఎక్కువగా వాళ్ళకి పూజలు చేయడము, కాళ్ళను కడగడము, ఆ తర్వాత పాలాభిషేకమని ఇంకా రకరకాలుగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి దేవుని వలె వాళ్ళు లోకంలో చేస్తూ ఉన్నారు. కానీ చివరికి చాలా ఇబ్బందులు పడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం లోకంలో. కానీ దైవజనుడు అన్నప్పుడు ముఖ్యముగా దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, దేవుణ్ణి సేవ చేసే వాళ్ళు దైవజనులని పిలువబడతారు. దేవుని వలె ఉండేవాళ్ళని దైవజనులు అని పిలుస్తారు. మేము క్రీస్తును అనుసరించి నడుస్తూ ఉన్నాం. పౌలు గారు అందుకే అంటాడు, మేము దేవుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటాడు. మనము యేసయ్యను పోలి నడుచుకునే ప్రజలము. కనుకనే మొదట దైవజనులు అని పిలువబడతాం మేము. ఆ తర్వాత పౌలు గారు అంటారు, మీరు నన్ను పోలి నడుచుకోనండి. మేము క్రీస్తును పోలి నడుచుకుంటాం, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని మాధురి చూపెట్టి ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వలె జీవించే వాళ్ళే దైవజనులు అని పిలువబడతారు. గనుక దేవుని ప్రజలైన మనము కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి. పౌలు గారు చెప్పినట్లుగా మనము వాళ్ళ వీళ్ళ మాదిరిని చూసి ఇప్పుడు కూడా నడుచుకోకూడదు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ వలె నేను కూడా ఉండాలి, వాళ్ళ వలె నేను మాట్లాడాలి, వాళ్ళ వలె నేను కూడా ప్రవర్తించాలి, వాళ్ళ వలె నేను కూడా డ్రెస్ వేయాలి, వాళ్ళ వలె నేను కూడా, కొందరు మనుషుల యొక్క పోలికలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. కొందరు లోకంలో ఉండే ప్రజల యొక్క పోలికల్లో ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటు. దేవుని ప్రజలైన మనము దేవుని యొక్క పోలికలోనే ఎదుగుదుముగాక. దేవుని యొక్క పోలిక అన్నప్పుడు క్రీస్తులో ఉంటున్నటువంటి ప్రేమ, క్రీస్తులో ఉంటున్నటువంటి కనికరము, దయ, వాత్సల్యత, ఆ మంచి సుగుణాలు ఏవైతే ఉన్నాయో అవి క్రైస్తవులు దేవుని ప్రజలు అనుసరించినప్పుడే వాళ్ళు దేవుని పోలి నడుచుకున్న వాళ్ళు అవుతారు. కనుకనే ఆనాడు దైవజనుడు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండి ఒక మంచి ఒక ఆత్మ సంబంధమైన అనుభవంలో నడిపించబడ్డాడు. రెండవదిగా దైవజనుడు దేవుని వలె అతను జీవిస్తూ ఉన్నవాడు. అతనిలో ఉన్నటువంటి రెండవ లక్షణం. మూడవదిగా అతడు ఒక ప్రవక్త. 13:2-3 మీరు గమనించండి. అక్కడ రాజుల మొదటి గ్రంథం 13:2-3 దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. ఏమనంటే, బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యెషయా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును, ఈ బలిపీఠము బద్దలై పోయి దాని మీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చను అని చదువుతూ ఉన్నాం. అతను మూడవదిగా ప్రవక్త.
ప్రవక్త అని ఎవరిని పిలుస్తారు అంటే భవిష్యత్తులో జరిగే ప్రతి విషయాన్ని దేవుని ద్వారా పొందుకొని తెలియచేసే వ్యక్తిని ప్రవక్త అంటారు. అంతేకాని చెడ్డ సమాచారం చెప్పే వాళ్ళని ప్రవక్త అన్నారు, నీకేదో చేతబడి చేశారు అని భయపెట్టే వాళ్ళని ప్రవక్త అన్నారు, ప్రవక్త అని అన్నారు. ఓ మంచి సమాచారము చెప్పగలిగిన వ్యక్తి ఉండాలి. ప్రజలను భయపెట్టే వ్యక్తులుగా ఈ రోజులో ఎక్కువ కనబడుతూ ఉంటారు. మీకు కళ్ళకు క్యాన్సర్ వచ్చిందని, లేకపోతే భయంకరమైన జబ్బులు వచ్చి చచ్చిపోతారని, మీకు చేతబడులు చేశారని. ఆ మధ్య ఒక కుటుంబంలో అలాగే జరిగింది. తరచుగా ఇంటికి విసిటింగ్ వెళ్తూ ఉండేవాడిని, సడన్గా ఒక సేవకురాలు వెళ్ళిందట. ఆమె అన్నమాట ఏంటంటే, మీకేదో చేతబడి చేశారు, అందుకే మీ వ్యాపారం అభివృద్ధి చెందట్లేదు అని. వెంటనే ఆ మాటను బట్టి ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా అధైర్యపడిపోయారు. ఏమని, చేతబడి చేయటం ద్వారానే మీ ఎదురింటి కొట్టోళ్ళు ఆ హోటల్లో వాళ్ళు మీకు చేతబడి చేశారు, అందుకే మీ వ్యాపారం అభివృద్ధి చెందట్లేదు అని. అలా చెప్పేవాళ్ళని ప్రవక్తలు అని పిలవరు. మంచి సమాచారం చెప్పగలిగి ఉండాలి, అప్పుడే వాళ్ళు ప్రవక్తులని పిలువబడతారు. ముఖ్యముగా భవిష్యత్తులో జరిగే ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియచేసేవాళ్ళే ప్రవక్తులు అని అంటారు. ప్రవచనాలు బైబిల్లో రాయబడ్డాయి, ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు తన ప్రజలైన వారికి ప్రవచనాలు. మరి ప్రత్యేకంగా మనుషులు చెప్పవలసిన అవసరం లేదు కదా. కనుకనే చాలామంది లోకంలో ప్రవచనాలు చెప్తూ ఉంటారు, అక్కడ పలాని సేవకుడు, ఇక్కడ పలాని సేవకురాలు అని ప్రవచనాలు చెప్తున్నారని. ఒకవేళ అలాంటి సమాచారాలు ఉన్నప్పుడు పొరపాటున అక్కడికి వెళ్ళకూడదు. ప్రవచనాలు ఆల్రెడీ బైబిల్లో వ్రాసి పెట్టాడు దేవుడు, ఇవే ప్రవచనాలు. ఇక మనుషులు ప్రత్యేకంగా ఏం చెప్పగలుగుతారు? కనుక ప్రవక్త అతను ప్రవచించాడు బలిపీఠాన్ని గురించి. అదే ప్రకారముగా అక్కడ ఆ ప్రవచన ప్రకారముగానే ప్రవక్త పలికినట్లుగానే జరిగింది. కనుక దేవుని ప్రజలైన వాళ్ళు జరగబోయే కార్యాలని మనము దేవుని వాక్యము ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు కూడా లోకంలో ఉన్నప్పుడు జరిగిన కార్యాలు, జరుగుతున్న కార్యాలు, జరగబోయే కార్యాల గురించి ఆల్రెడీ ప్రవచనాత్మకముగా ఎన్నో విషయాలు తెలియచేశాడు. కనుక వాక్యాన్ని చదవాలి, ఉపదేశాన్ని వినాలి, అప్పుడే దేవుని యొక్క ప్రవచనాలు ఏంటో మనం బాగుగా తెలుసుకోగలము. అంతేకాని మనుషులు ఎవరు చెప్పని అవసరం లేదు. కనుక వాక్యాలు చదివినప్పుడు అవే మనకు ప్రకటనగా ప్రవచనాలుగా ఉంటాయి. ఆనాడు ఆ దైవజనుడు ఒకటి దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు, యూదా గోత్రానికి సంబంధించిన వాడు. రెండవది దైవజనుడు, అతను దేవుని వలె జీవించుచు ఉన్నటువంటి వ్యక్తి. దేవుని ప్రజలైన మనము కూడా సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది అని దేవుడు అడగడు. ఆత్మీయతలో మీరు ఎంత ఎదిగారు దానినే దేవుడు కోరుకుంటాడు. కనుక దేవుని పోలికలో మనం దినదినము ఎదగాలి. ప్రవక్త అతను, ప్రవక్త ప్రవచించేవాడు. దేవుని యొక్క వాక్యాలు ప్రవచనాలుగా ఉన్నాయి, అవి ప్రవచనాలు కూడా ఉన్నాయి. అవి మనము విని వాటిని జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరుచుకొని సమయాలు వచ్చినప్పుడు ఇవి దేవుడు చెప్పిన ప్రవచనాలు అని ఎంతో భయముతో ప్రభు రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు వాళ్ళందరూ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎన్నో వాక్యాలు ప్రవచించారు, అవి రోజుల్లో నెరవేర్చబడుతూ ఉన్నాయి. యోబేలు ప్రవక్త ప్రవచించాడు, అవి కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. గనుక ప్రవచనాలు దేవుని యొక్క వాక్యాలే. అవి మనము చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఎంతో భయముతో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. నాలుగవదిగా ఆ దైవజనుడు ప్రార్థించేవాడు. 13:6 మీరు గమనించండి. 13:6 అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగొగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయెను. గమనించండి, అక్కడ దైవజనుడు యెహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయెను. యెహోవాను వేడుకొనే వ్యక్తి ఆ దైవజనుడు.
దేవుణ్ణి వేడుకునేవాడు, దైవజనుడు అన్నప్పుడు ప్రార్థించేవాడు. ఇప్పుడు మా పని కూడా అదే, ప్రార్థించడము, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం, స్తుతించడము, ఇవి మాకు దేవుడు అప్పగించాడు. విశ్వాసులైన మీరు కూడా ప్రార్థించేవాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థించేవాళ్ళుగా ఉండాలని ఎప్పుడు ప్రార్థించాలి? దానియేలు ముమ్మారు ప్రార్థించాడు, దావీదు కూడా ప్రార్థించాడు, ఎంతోమంది భక్తులు ప్రార్థించారు. ప్రార్థించడం ద్వారా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం, ప్రార్థించడం ద్వారా కుటుంబాల్లో కాపుదల కలుగుతుంది, ప్రార్థించడం ద్వారా ఏ శత్రువు కూడా కుటుంబంలో రావడానికి అవకాశం ఉండదు, ప్రార్థించడం ద్వారా కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. ప్రార్థన లేకపోతే ఆ ఇంటికి కప్పు లేని ఇంటితో సమానము. కాపుదల కావాలి అంటే ఇంట్లో ఖచ్చితంగా దేవుణ్ణి వేడుకునే వ్యక్తులుగా ఉన్నప్పుడే మన కుటుంబాలు సురక్షితంగా కాపాడబడును గాక. హల్లెలూయా. ఆ దైవజనుడు యెహోవాను వేడుకునేవాడు, ఏది అడుగుతాడో అది ఖచ్చితంగా దేవుడు చేస్తూ ఉన్నాడు. కనుకనే ఆ రాజు అంటాడు, నీవు నా కొరకు వేడుకో దేవుని దగ్గర అన్నప్పుడు సేవకుడు వేడుకొనగానే దేవుడు కార్యం చేశాడు. చూడండి, త్రూ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుని ద్వారా దేవుడు ఆ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. కనుకనే సేవకుల పిలుపు వేరు, విశ్వాసుల పిలుపు వేరు. ఒక ఉన్నతమైన పిలుపు చేత పిలువబడ్డాం, అప్పుడప్పుడు అనుకుంటాం ఈ పరిచయంలో వచ్చే కష్టాలు శోధనలు మీరేమో చూసినప్పుడు బాగానే ఉన్నారు అనుకుంటారు, కానీ మా బాధలు మాకుంటాయి. అలాంటప్పుడు కొన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యి బాధపడుతూ ఉంటాం, కానీ దేవుడు పిలిచాడు కదా అనే ఒక ధైర్యము చేత కొనసాగుతూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు, నేను ఏదైతే కోరుకుంటానో అదే పరిచర్యలు చేస్తూ వచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైతే కొన్నిసార్లు విశ్వాసుల కుటుంబాల్లో వచ్చిన సమస్యలే కానీ ఏదైనా సాతాను శక్తులు ఎదురవుతూ ఉన్నప్పుడు, కొందరిని పట్టి పీడిస్తున్న సమయంలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుణ్ణి మేము ఘనపరుస్తూ ఉంటాం. విశ్వాసులైన మీరు కూడా ప్రార్థించినప్పుడు మీరు కూడా దేవుని ద్వారా అనేక మేళ్లు పొందుతూ ఉన్నారు. కేవలం దేవుణ్ణి వేడుకొనటం ద్వారానే ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోగలుగుతూ ఉన్నాం. ప్రార్థించినప్పుడు ఒకరోజున పరలోక రాజ్యానికి కూడా మన వారసులు కాగలము. హల్లెలూయా. ప్రసంగం చేయవచ్చు, పాటలు పాడవచ్చు, పరిచర్య చేయవచ్చు, దేవునికి కానుకలు ఇవ్వచ్చు, కానీ ప్రార్థన లేకపోతే పరలోక రాజ్యానికి మనము చేరటానికి అవకాశం లేదు. కనుక మనము అధికంగా దేవుణ్ణి వేడుకునే వాళ్ళే ఉండాలి, ప్రార్థించే వాళ్ళే ఉండాలని బైబిల్ తెలియచేస్తుంది. ఆ దైవజనుడు ప్రార్థించేవాడు, ఏదైతే దేవుని దగ్గర అడుగుతున్నాడో వెంటనే దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. అందుకొరకే ఆ సేవకుడు పిలువబడి దేవుని చేత వాడబడుతూ ఉన్నాడు. రాజు అడిగాడు, అదేవిధంగా సేవకుడు ప్రార్థన చేస్తే చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను అని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని బైబిల్లో కూడా మనం చదువుతూ ఉన్నాం. ఐదవదిగా ఆ దైవజనుల్లో ఉంటున్నటువంటి ఐదవ సుగుణం ఏంటంటే, అతడు బహుమానములను విసర్జించినవాడు, బహుమానములను విసర్జించినవాడు. 13:7 మీరు గమనించండి. ఆ దైవజనుడు రాజు నా కొరకు మనవి చేయమని ప్రార్థించి అడిగినప్పుడు ఆ విధంగా యెహోవాను వేడుకున్న వెంటనే ఆ దైవజనుడు యెహోవాను బతిమాలుకొనను కనుక రాజు చేయి మరలా బాగా మునుపట్టి వలె ఆయను. అప్పుడు రాజు అంటాడు, చూడండి, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా. అప్పుడు ఏమంటాడు ఆయన, ఏమంటాడు 8వ వాక్యంలో, దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలం ముందు నేను అన్నపానములు పుచ్చుకొనను అని అంటాడు. ఎందుకు అలా అంటాడంటే, దేవుడు ముందుగానే హెచ్చరించి చెప్పాడు కాబట్టి, బహుమానములను మీరు నీవు తీసుకోవద్దు, ఎక్కడ కూడా అన్నపానములు పుచ్చుకోవద్దు, మరలా నీవు తిరిగి వచ్చిన చోటుకి మరలా నీవు రావద్దు. ఇవి దేవుడు చెప్పినటువంటి మాటలు. కనుకనే ఐదవదిగా అతడు బహుమానములను కూడా త్రోసివేసిన వ్యక్తి. బాగుపడ్డాడు ఆ రాజు, నీకు ఏం కావాలి నేను ఇస్తాను అన్నప్పుడు దాన్ని కూడా త్రోసిపుచ్చాడు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి కాబట్టి. అయితే అతను అంటాడు, నీకు బహుమతులు ఇస్తాను తీసుకో అన్నప్పుడు, వద్దయ్యా
దేవుడు నాతో చెప్పాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ పూట ఏం తీసుకోను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినా కూడా నీతో కూడా నేను లోపలికి రాను, నాకు ఏ బహుమతులు కూడా వద్దు అంటాడు. చూడండి, బహుమతులు ఏవి వద్దు అని అంటే దేవుని యొక్క చిత్తాన్ని చేసే వ్యక్తి కాబట్టి, దేవుని యొక్క చిత్తాన్ని చేసే వ్యక్తి కాబట్టి తాను ఏది కూడా కోరుకోవట్లేదు. దేవుడు చెప్తే చేస్తాడు, లేకపోతే మౌనంగా ఉండేవాడు. దేవుని ప్రజలైన వారు కూడా దేవుని యొక్క చిత్తాన్నే చేయవారై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనుషులు ఎవరో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని మనుషుల ఆలోచన, మనుషులు భ్రమ పెట్టి కొన్ని కార్యాలు ఇస్తానని కొన్ని వాటిని ఇస్తానని చెప్పినా కూడా మనుషుల యొక్క ఆలోచన ప్రకారం కాకుండా దేవుడు చెప్పినట్టుగానే దేవుని యొక్క మాట ప్రకారమే మనం చేయాలి. కానీ మనుషుల మాటలను ఎప్పుడు కూడా మనము ఒప్పుకోకూడదు, అలా చేయకూడదు. హల్లెలూయా. కానీ దేవుడు చెప్పినట్లుగానే ఆ దైవజనుడు చేస్తూ ఉన్నాడు, నాకు ఏవి బహుమతులు ఏవి కూడా వద్దంటూ ఉన్నాడు. ఇవి ఐదు సుగుణాలు ఆ దైవజనుల్లో ఉన్నాయి. ఒకటి యూదా గోత్రానికి సంబంధించిన వాడు, రెండవది దైవజనుడు, మూడవది ప్రవచించే ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఐదు నాలుగవదిగా యెహోవాను వేడుకునే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, ఐదవదిగా బహుమానములను విసర్జించిన వాడు లేక ఇష్టపడని వ్యక్తి. ఎందుకు ఇలా చేశాడంటే దేవుని యొక్క చిత్త ప్రకారమే జీవిస్తున్న వ్యక్తి కాబట్టి. దేవుడు మీ పట్ల, మీ పిల్లల పట్ల, నా పట్లైనా మీ పట్లైనా ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది. నేను కూడా ఎప్పుడు కూడా సేవకునిగా ఉంటాను, ఇలా వాక్యాలు చెప్తాను, సంఘాన్ని నడిపిస్తానని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. కానీ చిన్నప్పుడు ఆశ ఉండేది, ఆ ఆశను బట్టి, ఆ పిలుపును బట్టి దేవుడు తీసుకొచ్చాడు. మీరు కూడా ఇలా విశ్వాసులుగా సంఘములు కొనసాగుతూ ఉన్నారు, ఇది దేవుని సంకల్పం. ఆయన మనల్ని పిలవకపోతే ఇక్కడికి మనం వచ్చేవాళ్ళం కాదు. దేవుని యొక్క చిత్తం ఇలా మన పట్ల ఉన్నది కాబట్టి సంఘములో ఐక్యపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. కనుకనే యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంది, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు అని. దేవుని యొక్క ఆలోచన మాత్రమే సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరి పట్ల నా దేవుడు నెరవేర్చునుగాక. ఇలాంటి ఐదు రకములైనటువంటి మంచి సుగుణాలు కలిగిన వ్యక్తితో దేవుడు చెప్తూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 13:8-9 వాక్యాల్లో ఇలాంటి దైవజనుడితో 9 వాక్యములు చూడండి. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు, నీవు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని రాజుతో అనెను. అక్కడ ఒకటి, నువ్వు ఎక్కడ కూడా అన్నము కానీ పానము కానీ చేయకూడదు. రెండవది నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దు. ఒకటి భోజనం చేయవద్దు, నీళ్లు కూడా త్రాగవద్దు. రెండవది, మూడవది వేరే మార్గం గుండా నీవు తిరిగిపోవద్దు. నాలుగవది విగ్రహములను అర్పించిన దానిని తినవద్దు. రాజుల మొదటి గ్రంథం 13:21-22 వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి, ఆ మాటలు మీకు అర్థమవుతాయి. అక్కడ విగ్రహముల అర్పించిన దానిని పూజించడమో లేక తినడమో నీవు చేయవద్దు. ఇవి దేవుడు ఖచ్చితంగా ఆ దైవజనుడితో చెప్పినటువంటి విషయాలు. సరే అలాగే చేస్తాను అని చెప్పినటువంటి ఆ దైవజనుడు తాను తన మార్గం గుండా వెళుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క మాటని చెవిన పెట్టి మొదట నడిచినవాడు తర్వాత దాన్ని విసర్జించాడు. ఆ సంగతులు అక్కడ రాయబడ్డాయి, మీరు తర్వాత చదువుకోనండి. ఏ విధంగా అతడు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపాడు అంటే, అక్కడ బేతేలులో ప్రవక్త యొక్క ఒక ముసలివాడు కాపురం ఉండెను, అతను కూడా ఒక దైవజనుడే. అతను ఈ 13:10 వాక్యాల్లో జరిగినటువంటి సంభవాన్ని బట్టి యరొబాము రాజు దగ్గర వచ్చి ప్రవచించి కొన్ని కార్యాలు చేసిన సంగతి ఇంకొక ప్రవక్త, బేతేలులో ఉన్న ఒక ముసలి ప్రవక్త విని, ఆ దైవజనుడి దగ్గర నేను వెళ్ళాలి, ఎక్కడున్నాడని చెప్పి గార్దభమునెక్కి అతని దగ్గరికి వెళ్ళాడు. అతను వెళ్ళి ఏమంటాడు, నీవు నా ఇంటికి రా, భోజనం చేయాలి అని. అయితే 18 చూడండి, అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నట్టుకై అతని నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పనని అతనితో అబద్ధమాడగా,
అబద్ధమాడుతూ ఉన్నాడు. నేను కూడా నీ వంటి ప్రవక్తనే, దేవుడు నాతో కూడా చెప్పాడు ఆ ప్రవక్తను ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టమని అని అబద్ధపు మాటలని నమ్మి విధేత చూపి వెళ్ళాడే కానీ దేవుని యొక్క మాటలను ప్రక్కన పెట్టాడు. దేవుడు ఒక్కసారే మాట్లాడతాడంతే, మరలా పదే పదే చెప్పడు. ఒకసారి రెండు సార్లు సాధారణంగా పిల్లల్ని గద్దిస్తాడు, ఏయ్ మీరు ఆ పాత సుంతేవనే అని, నా మాట వింటావా లేదా అని, ఇంకోసారి వింటావా లేదా అని గట్టిగా. ఒకసారి రెండు సార్లు అంతే వార్నింగ్, ఇక పదే పదే చెప్పడు. ఆ దైవజనంతో కూడా అదే చెప్పాడు, ఒకసారి చెప్పాడు అంతే. ఇక మరలా మాట మార్చే దేవుడు కాదు మన దేవుడు, హల్లెలూయా. కానీ ఇంకొక ముసలి ప్రవక్త వచ్చి, దేవుడు నాతో కూడా మాట్లాడాడు, ఆయనని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టమని అబద్ధమాడిన మాటల్ని నమ్మి వెళ్ళి భోజనం చేయటానికి వెళ్ళాడు. అయితే ఏం జరిగింది తెలుసిన, 21వ వాక్యములో, అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి దేవుని యొక్క దూత అంటూ ఉన్నాడు, యెహోవా ఇలాగున ఆజ్ఞాపించుచు ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొన వలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేబరములు నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. చూడండి, వెంటనే న్యాయ తీర్పు, వెంటనే ఒక శిక్ష. నీవు దేవుడు చెప్పినట్లుగా చేయకుండా నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైగొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొన వలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసినావు గనుక నీ కళేబరము పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాడు. ఇక అంతే, పితరుల సమాధుల్లో కళేబరము చేరకపోవడం అంటే దాని అర్థం ఏంటంటే ఇక నీకు పరలోకం లేదు అని అర్థం. పరలోకం లేదు, కణానికి నువ్వు చేరలేవు అని అర్థం. ఒకే మాటతో దేవుని దూత దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, భయంకరమైన శిక్ష. వెంటనే ఏం జరిగిందంటే, అంతటా వారు అన్నపానములు పుచ్చుకొని తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను, సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. చూడండి, భయంకరమైనటువంటి మరణం. ఒక దైవజనుడే, కానీ దేవుడు తన మాట వినని ప్రజల యొక్క పరిస్థితి, సేవకుడైనా విశ్వాసులైనా దేవుని దృష్టికి అందరూ సమానమే. అయితే దేవుడు కోరుకునేది ఏంటో తెలిసిన, నా మాట మీరు వినాలి, నేను చెప్పినట్లు మీరు చెయ్యాలి అంతే. దానికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మనము పెడచెవిన పెట్టి, మనం మనుషుల మాటలు కానీ వేరే వాళ్ళ మాటలు కానీ వేరే దుర్బోధకు సంబంధించిన మాటలు విన్నామంటే వెంటనే ఇలాంటి పరిస్థితి రావచ్చు అని ఈ బైబిల్ స్టడీలో మనం తెలుసుకోవాలి. కనుక మొదట విధేయత చూపిన దైవజనుడు, కానీ మధ్యలో అవిధేయత ద్వారా ఆ దైవజనుడు భయంకరమైనటువంటి మరణానికి, ముఖ్యంగా కనాను దేశానికి అతడు చేరలేకపోయాడు. అవిధేయతను బట్టి పితరుల సమాధుల్లో అతడు పెట్టబడకుండా త్రోసి వేయబడ్డాడు. ఇంకోటి ఏంటంటే, 13వ అధ్యాయము 14వ వాక్యములో మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా, అవిధేయతను బట్టి ఒకటి పరలోక రాజ్యానికి చేరలేని పరిస్థితి, ఇంకోటి ఏంటంటే అతడు దేవుడు చెప్పిన స్థలానికి వెళుతూ ఉండాలి కానీ అతడు మస్తకి వృక్షం క్రింద అతడు కూర్చున్నాడు. ప్రయాణం అనేది ఆగిపోకూడదు, సాగిపోతూనే ఉండాలి. ప్రయాణం మధ్యలో ఆగిపోకూడదు, దేవుడు చెప్పినట్లుగా మనం వెళుతూనే ఉండాలి. లైఫ్ ఈజ్ లైక్ ఎ జర్నీ, ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, నిందలు అవమానాలు వస్తూ ఉంటాయి, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, దుఃఖ పెట్టేవాళ్ళు ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుడు చెప్పినట్లుగానే చేస్తూ వెళ్ళాలి, కానీ మనుషులు చెప్పినట్లుగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు, లేకపోతే స్వచిత్తం అవుతూ ఉంది, దాని ద్వారా చాలా ప్రమాదం కలుగుతూ ఉంది. కనుక ఈ పూట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అవిధేయత మనము దేవునికి చూపకుండా విధేయత చూపిన దేవుని ప్రజలే ఉన్నామనుకోండి,
దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు అవుతాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ బైబిల్ స్టడీ కూడికని ఆశీర్వాదకరంగా జరిపించినందుకే స్తోత్రం. ప్రభా, నీవెంతైన నమ్మదగిన దేవుడవునైనా అవిధేయుడైన దైవజనుడు మొదట విధేయత చూపి అవిధేయత ద్వారా పితరుల సమాధుల్లో వెళ్ళలేని పరిస్థితి. కానీ ప్రభా, మా జీవితంలో అలాంటి పరిస్థితి రాకూడదు. మేము మీ మాటకు విధేయత చూపాలి. ప్రారంభ దశలో ఈ ఆత్మీయ యాత్రని మంచిగా ప్రారంభించిన మా యొక్క కడవరి స్థితి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. ముఖ్యముగా ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుండి మీ యొక్క వాక్యాలు, ఉపదేశాలు వింటూ ఉన్నాం. ఆ మాటలన్నీ మేము విని విడిచిపెట్టి వారే ఉండకుండా మాటను బట్టి మేము మీ మాటకు తగినట్టుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. విధేయత గల మనస్సు మా అందరికీ మీరు దయచేయండి తండ్రి. తద్వారా కనానుకు, పరమ కనానుకు మేము వారసులు అవ్వాలి. అట్టి కృప సంఘములుంటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపించమని ఈ కోడికలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.